కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారు శేఖర్ కమల. తొలి సినిమా నుంచి ఎంతో మంది నటీ నటులు సాంకేతిక నిపుణులకు ఆయన అవకాశాలు ఇస్తూ వచ్చారు. తాజాగా మరోసారి ఆయన న్యూ టాలెంట్ తో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం నయనతారతో తీస్తున్న అనామిక పూర్తవగానే కొత్త సినిమా మొదలవుతోంది. హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాల తరహాలో ఇందులో అందరూ కొత్త తరం నటీనటులే కనిపిస్తారట. కథ కథనాలను సిద్ధం చేసుకున్న శేఖర్ కమల వీలైనంత త్వరగా ఆడిషన్స్ జరిపి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సినిమా సినిమాకి మధ్య విరామం ఎక్కువగా తీసుకునే శేఖర్ కమల ఈసారి మాత్రం గ్యాప్ తీసుకోకుండా కొత్త సినిమాని పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారట. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి మిశ్రమ స్పందన రావడంతో శేఖర్ కమల అనామికపై ఎంతో శ్రద్ధ పెట్టి పనిచేశారు. కహానీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై శేఖర్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఆయన నిలబడాలంటే ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాల్సిందే. నయనతార కూడా ఈ సినిమా గురించి భారీగానే చెబుతోంది. మరి ఈ ఇద్దరూ కలిసి ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో వేచి చూడాల్సిందే. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.